ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరొక సమయాన్ని దేవుడు నాకు దయచేశారు. ఇటు రీతిగా మరొకసారి మీ ముందుకి రావడానికి, మరి దేవుని సన్నిధిలో మరికొన్ని విషయాలు, దేవుని వాక్యంలోని విషయాలు మీతో పంచుకోవడానికి కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము మరణములో నుండి జీవములోనికి. ప్రైజ్ ది లార్డ్. చాలా విచిత్రంగా ఉందనుకుంటా, దేవుని సన్నిధిలో మనుషులకి మరణము అనేది ఉందని తెలుసు. పుట్టిన మనం అందరం కూడా ఏదొక రోజున చనిపోతాము అనేటువంటి విషయము మనందరికీ స్పష్టం. కానీ దేవుని వాక్యం చెప్తుంది మనిషికి మరణము అంతము కాదు, మనిషికి మరణము ముగింపు కాదు అనేటువంటి విషయము మనకు బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో మరణము మరణించగానే ఒక మనిషి జీవితం ముగించబడలేదు. పిల్లరా గమనించండి, నిజమైనటువంటి జీవితము మరణము తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నిజమైనటువంటి జీవితము, ఒక మనిషి జీవితము మరణము తర్వాత స్టార్ట్ అవుతుంది. ద రియల్, మన కంటికి కనిపించేదంతా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఏదైతే ఉందో, అంటే కంటికి కనిపించే దృశ్యాలన్నీ కూడా అవి లయమైపోతాయి, క్షణికమైనవి అనేటువంటి విషయాన్ని కూడా బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇవి నిత్యమైనటువంటి కావివి, అనిత్యమైనటువంటివి, మనం చూస్తున్నటువంటివి. గుర్తుపెట్టుకోండి, మన శరీరము కావచ్చు, మన చుట్టుపక్కల ఉండేటువంటి ఈ చెట్లు, జంతువులు, మనుషులు, వస్తువులు. సో దిస్ ఈస్ అదంతా కూడా ఏంటంటే పదార్థము ద్వారా రూపించబడింది. కానీ నిత్యమైనది పదార్థము వలన రూపించినది కాదు. అది గుర్తుపెట్టుకోండి. కరెంటు వైరు మనకు కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి, కరెంటు వైరు మనకు కనిపిస్తుంది కానీ కరెంటు మనకు కనిపించదు. ఒక బెలూన్లోకి గాలి ఊదినప్పుడు బెలూన్ చక్కగా ఉబ్బినట్లు కనిపిస్తుంది కానీ బెలూన్లో గాలి ఉంది. సో అదేవిధంగా మనిషి నడిపించబడుతున్నాడు, మనిషి ఇలాగా నడుస్తున్నాం, మనం మాట్లాడుతున్నాము, ఇలాగా జ్ఞానం కొద్దీ ఇల్లు కట్టుకుంటున్నాం, చక్కగా మనకి ఇచ్చిన మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అనేక విధాలుగా మనము పరిపక్వత చెందుతున్నాం. దీనికి అంతటికి కారణం ఏంటంటే మనలో స్పిరిట్, ద పవర్, ద సోర్స్ ఆఫ్ ది పవర్, దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఒక మొబైల్కి బ్యాటరీ అవసరమో ఆ బ్యాటరీలో ఉన్న పవర్ని బట్టి ఆ మొబైల్ రన్ అవుతుంది. అది ఎంత పెద్ద ఫోన్ అయినా దానికి బ్యాటరీ అవసరం, అది ఎన్ని ఫీచర్స్ కలిగిన ఫోన్ అయినా దానికి బ్యాటరీ అవసరం. సో అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో బ్యాటరీ లేకపోతే అది పనిచేయదు. మనిషికి కూడా ఎంత తెలివి కలిగిన వాడైనా, ఎంత ఐక్యూ కలిగిన వాడైనా కానీ దేవుని సన్నిధిలో అతనికి బ్యాటరీ అవసరం. బ్యాటరీ అంటే మనలో పవర్ జనరేషన్. సో దాన్ని మనం ఏమంటామంటే ఆత్మ అన్నారు, మన సోర్స్. సో దేవుని సన్నిధిలో పిల్లరా మనలో ఉన్నటువంటి బ్యాటరీ ఆ యొక్క స్పిరిట్ అన్నమాట, ఆ ఆత్మ. సో అయితే ఒక మనిషి జీవితంలో ఫిజికల్ గా దేవుని సన్నిధిలో గమనించండి, ఫోన్ చెడిపోయినప్పటికీ కూడా బ్యాటరీలో పవర్ ఉంటుంది, ఫోను పాడైపోయినప్పటికీ కూడా, ఫోన్ డిసిప్లే పగిలిపోయినప్పుడు కూడా బ్యాటరీలో పవర్ ఉంటుంది. సో మీకు అర్థమయ్యేటువంటి పరిభాష నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా శరీరము పోయినంత మాత్రాన ఆ శరీరంలో అంతవరకు పవర్ సోర్స్ గా ఉన్నటువంటి స్పిరిట్ అయితే చనిపోదు. ఎందుకంటే స్పిరిట్ కి చావు లేదు, ఆత్మకు చావు లేదు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఒక మనిషి చనిపోవడం అంటే ఆత్మ ఆ యొక్క శరీరం నుంచి వేరైపోవడం అంతేగాని అది శాశ్వతమైన ఎండింగ్ కాదు మనిషికి. అది సంపూర్ణమైనటువంటి ఆ ఎండింగ్ మనిషికి కాదు పిల్లారా. సో అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మనము మరణములో నుంచి జీవములకు దాటాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఈరోజు ఫిజికల్ డెత్ అనేటువంటిది ఒకటి ఉంది, స్పిరిచువల్ డెత్ అనేటువంటిది ఒకటి ఉంది. అనగా శరీరానికి మరణం ఉంది, ఆత్మకు కూడా మరణం ఉంది. ఎస్, దట్ ఈస్ ట్రూత్. అది నిజము.
అయితే దేవుడి రోజు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడారు. సో ఈరోజు ఆ మాటను మనం ధ్యానం చేసుకుందాం ప్రిలారా. గమని గమనిస్తే మనకది యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం గమనించుకుంటే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. చూద్దామా, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాణి అని విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు మరణములో నుండి జీవములోనికి దాటడం అనేటువంటి విషయము. ఇక్కడ ఏ సంబంధమైన మరణం గురించి మాట్లాడుతున్నాడు? శరీర సంబంధమైన మరణమా, ఆత్మ సంబంధమైన మరణమా? శరీరం అనేటువంటిది పిల్లరా మరణించగానే శరీరం అయిపోతుంది, శరీరం పూర్తిగా నాశనం అయిపోతుంది, పురుగులు పట్టిపోతుంది, శరీరం అంత పనిలేదు. కానీ ఆత్మ అనేటువంటిది అక్షయమైనది, గుర్తుపెట్టుకోండి. శరీరం అనేటువంటిది క్షయమైపోయేది, లయమైపోయేది, కానీ శరీరంలాగా ఆత్మ లయము కాదు, శరీరంలాగా ఆత్మ కుళ్ళిపోదు, శరీరంలాగా ఆత్మ నశించిపోదు, ఆత్మ నిరంతరము నిలిచి ఉంటుంది. బికాస్ శరీరము పదార్థ, ఆత్మ పదార్థంతో చేయబడలా. శరీరం అయితే పదార్థంతో చేయబడింది, కనిపించే పదార్థంతో చేయబడింది, ఆత్మ మాత్రము పదార్థంతో చేయబడలేదు. సో ఆ ఆత్మ అనేటువంటిది నిరంతరం ఉంటుంది. అయితే దేవుడు కోరుకునే విషయం ఏంటంటే ఆ ఆత్మను నువ్వు బ్రతికించుకోవాలి అనేటువంటిది కోరుకుంటా ఉన్నాడు. శరీరాన్ని బ్రతికించుకున్నావు నువ్వు మళ్ళీ చనిపోవాల్సిందే. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మళ్ళీ యేసు ప్రభు వచ్చి లేపాడు, కానీ మళ్ళీ లాజరు చనిపోయాడు. కానీ స్పిరిచువల్ డెత్ అనేటువంటిది ఇప్పుడు చాలా దారుణమైనటువంటిది. స్పిరిచువల్ డెత్ అంటే పూర్తిగా ఆ స్పిరిట్ కి సోర్స్ అయినటువంటి దేవుడి నుంచి దూరం అయిపోవడం, ఆ స్పిరిట్ కి సహాయం చేసేటువంటి లేకపోతే ఆ స్పిరిట్ కి శక్తినిచ్చేటువంటి ఆ దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని యొక్క ఆధీనముల నుంచి ఆ యొక్క ఆత్మ వేరైపోవడం, అనగా అది పూర్తిగా కొలాప్స్ అయిపోవడం, కరప్ట్ అయిపోవడం అని చెప్పచ్చు, పాడైపోవడం అనమాట. ఆత్మ పూర్తిగా నిత్యము నాశనానికి వెళ్ళిపోవడం. సో గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఎవరి గురించి, పక్కన గురించి మాట్లాడట్లేదు, మన గురించి మాట్లాడుతున్నాను. మనలో ఆత్మ ఉందని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మనం గమనించుకోవాలి పిల్లరా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నన్ను నమ్మి, సారీ నా యందు విశ్వాసం ఉంచి, అక్కడ గమనిస్తే నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచు వాడు నిత్య జీవము గలవాడు. ఏంటంట, నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచువాడు. ఈరోజు ఎవరైతే యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన మాట నమ్మి తండ్రి మీద, దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం గలవారని యేసు ప్రభు వారు ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిత్య జీవం అంటే స్పిరిట్ కి ఇక నిత్యము జీవం, స్పిరిట్ కి అంతము లేకుండా పోవడం, స్పిరిట్ నాశనం కాకుండా ఉండడం అనమాట. అంటే ఇక ఎల్లవేళలా నిరంతరము నిలిచి ఉండడం అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అక్కడ లేఖన సెలవిస్తుంది, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం చూడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకవేళ మన ఆత్మను ఈ లోకంలో మనం బ్రతికించుకోకపోతే మనము తీర్పులోకి వెళ్ళిపోతాం అనేటువంటి విషయం కూడా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. తీర్పులోకి అంటే ఎవరు తీరుస్తారు తీర్పు అంటే? దేవుడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ లోకంలో నీకు ఒక శరీరాన్ని అమర్చి, మన ఆత్మకు ఒక శరీరాన్ని అమర్చి లోకానికి పంపించాడు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే ఆ ఆత్మకు క్రియేటర్ ఉన్నారో, ఎవరైతే ఆ ఆత్మను తయారు చేశారో, ఆయనను నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచి నీ జీవితానికి ఆయన సమర్పించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు నొక్కి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన స్పిరిట్, మన ఆత్మ బ్రతికి ఉందా లేదా? ఈరోజు దానికి జీవం ఎలా వస్తుంది నీ ఆత్మకి, నీ ఆత్మ ఎలా బ్రతుకుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే పిల్లరా, కేవలము దాన్ని బ్రతికించేది కేవలం యేసు ప్రభు వారే. ఎందుకంటే దాన్ని క్రియేట్ చేసిన వారికే దానికి జీవం ఎలా పోయాలో తెలుసు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో దాన్ని ఛార్జ్ చేయడం తెలుసు.
మన ఆత్మలను చార్జ్ చేయగలిగిన వాడు, మన ఆత్మకు తిరిగి జీవాన్ని పోయగలిగిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు ఆయన ద్వారా తప్ప ఈ ఆత్మను మనము ఏ విధము చేతనైనా కాపాడుకోలేం. సో ఎందుకంటే అది మన చేతుల్లో లేదు. విఆర్ జస్ట్ క్రియేటెడ్ వన్స్, మనము సృష్టించబడిన వారము. మనకై మనం ఏమి చేసుకోలేము. ఎవరైతే మనం సృష్టించారో ఆ సృష్టికర్తను మనం ఆశ్రయించినప్పుడే మనకు ఆ జీవం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆయనకు తెలుసు నీ ఆత్మకి ఎలా జీవాన్ని పోయాలో, ఆయనకు తెలుసు నీ ఆత్మను ఎలా బ్రతికించాలో. కాబట్టి ఈరోజు మనుషులందరూ కూడా ఆలోచన ఎలా ఉంటుందంటే, ఉందాము బతికేది ఎన్ని రోజులు, కొద్ది రోజులేలే, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, వయసు పోతే రాదు, ఏ వయసులో జరగాలి ముచ్చట, ఆ వయసులో తీర్చుకోవాలి అనేటువంటి రకరకాలుగా ఈరోజు మనుషులు ఫిజికల్ గా ఆలోచిస్తున్నారు. క్షయమైపోయేటువంటి వాటి కోసం ఆలోచిస్తారు, అంటే లయమైపోయేటువంటి వాటి కోసం ఆలోచిస్తున్నారు. కానీ నిత్యము నిలిచి ఉండేటువంటి ఆత్మను కూడా, ఆత్మ కోసం ఎవరు కూడా పాటు పడట్లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచావా, యేసు ప్రభు నమ్మేవా? ఎవరైతే ఆయన మాట నమ్మి ఆయన పంపినో అనేది విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా తీర్పులోనికి రారంట. వారు అసలు తీర్పు అంటే మనిషి చేసేటువంటి ప్రతి తప్పుకు కూడా దేవుడు లెక్క చెప్పాలి. యేసు ప్రభుకి, దేవునికి లెక్క చెప్పుకోవాలి మనము. అది నువ్వు తప్పించుకోవాలంటే ఈ రోజున యేసు ప్రభు నీ కోసం నా కోసం చనిపోయాడనేటువంటి విషయాన్ని గమనించుకుని, ఎప్పుడైతే మనము యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించి మన పాపాల రక్తంలో కడుక్కుంటామో అప్పుడు మన ఆత్మకు నిత్యజీవం అనేటువంటిది ప్రాప్తిస్తుంది, మోక్షము ప్రాప్తిస్తుంది. సో కాబట్టి ఈరోజు దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, నువ్వు ఆయన మాట విని దేవుని నమ్మితే నువ్వు తీర్పులోనికి రాక నిత్య జీవాన్ని పొందుకుంటావు. నువ్వు ఈరోజు చనిపోయినా గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు చనిపోయినప్పటికీ కూడా నీ శరీరం పాతి పెట్టబడుతుంది, కానీ గుర్తుపెట్టుకో ఒకరోజున నువ్వు ఆయన విశ్వాసం ఉంచి నమ్మి చనిపోతే తప్పకుండా ఒకరోజు నీకు ఒక కాలింగ్ వస్తుంది. ఏంటో తెలుసా, నీ యొక్క ఆత్మ లేకపోతే నీ పాతి పెట్టబడిన నీ శరీరము తిరిగి మళ్ళీ పునరుద్ధానం అవుతుంది, అక్షయతను ధరించుకుంటుంది, పూర్తిగా మహిమను ధరించుకుంటుంది, నీ బాడీ పూర్తిగా మారిపోయి నీకు మళ్ళీ జీవం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, లేదా యేసు ప్రభుని నమ్మకుండా ఆయనను తోలనాడి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడి ఆయన నమ్మకుండా ఆయనది విశ్వాసం ఉంచకుండా ఈ లోపల చనిపోతే మన పాపాలు నిలిచి ఉంటాయి. ఒకరోజు తీర్పు జరుగుతుంది. ఆ రోజున మనం చేసినటువంటి ప్రతి తప్పు కూడా, ప్రతి పాపం కూడా మన కళ్ళ ముందే టీవీ షోలో చేసినట్లుగా దేవుడు 4K వేస్తాడు, 4K రిజల్యూషన్లో వేస్తాడు మనం చేసిన ప్రతి తప్పు కూడా. సో దాన్ని బట్టి మనం చేసినటువంటి పనులు బట్టి తీర్పు తీర్చడం జరుగుతుంది. తద్వారా మన ఆత్మ అనేటువంటిది దేవుని సన్నిధిలో నిత్య నరకానికి వెళ్ళడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు అంత పని అవసరం లేదు, అంత జరగకుండా ఉండాలనే దేవుడే తన యొక్క దయా సంకల్పం చెప్పున తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపించి మన పాపముల కోసము కలవరి శిలువలో రక్తాన్ని కారిపించి మరి ఆయనను మన ప్లేస్లో ఆయనను శిక్షించాడు. ఈరోజు ఎందరైతే ఆయన దగ్గరకు వస్తారో వారందరికీ కూడా నిత్య జీవటానికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అవకాశం మన చేతుల్లోనే ఉంది. నమ్మేమా, మన ఆత్మను బ్రతుకుతాయి. లేదు ఈ ఒట్టి మాటలే కట్టు మాటలే అనుకుంటే ఎవరు ఆత్మ కాలే బాధ్యులండి. చెప్పడం వరకే ఎవరు బాధ్యత అయినా, ఈరోజు దేవుడి సన్నిధిలో చెప్పడం వరకే మా బాధ్యత, వినడం వినకపోవడం. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా నా స్పిరిట్, నా ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నది, నా ఆత్మ చచ్చిన స్థితిలో ఉన్నది. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకప్పుడు నేను ఏం చేసావు నాకే తెలియదు. ఇష్టానుసారంగా బ్రతికేవాని, ఇష్టానుసారంగా జీవించేవాడిని. జీవితం అంటే దాని విలువ నాకు తెలియదా. కానీ ఈ రోజున యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఆయన నిజంగా ఎలా బ్రతకాలి, ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేశారు. ఈరోజు మనిషిని మనిషిలాగా బ్రతుకుతా ఉన్నా. కాబట్టి ఈరోజు మనమందరం కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మన జీవితంలో. ఎందుకు మనం ఉన్నాం ఈ లోకంలో, ఎందుకు పుట్టాము, ఏం జరుగుతుంది మన జీవితంలో అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి కూడా ప్రశ్నించుకుంటే తప్పకుండా దాన్ని తగినటువంటి సత్యాన్వేషణ ప్రతి మనిషికి అవసరం. కాబట్టి ఆలోచించండి ఈ విషయాన్ని గురించి. దేవుడైతే ఎల్లప్పుడు కూడా తన చేతులు సాచి ఉంచుతున్నాడు మన ఎడల. మన వైపు ఆయన రెండు చేతులు ఎప్పుడు సాచే ఉంటాయి. సో మనం చనిపోయేలోపు మన జీవితానికి, మన ఆత్మకు జీవం కలుగు చేసుకోవాలి. ఆ జీవం కేవలం యేసుక్రీస్తులో ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఈరోజు అటువంటి ఆత్మ సంబంధమైన జీవము దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. ప్రభు మన వినికిలో తన మాటలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ, అందరికీ వందనాలు.